టిప్పు సుల్తాన్ పాఠ్యాంశాలని తీసేసి కర్ణాటక టెక్స్ట్ బుక్స్లో వీర సావర్కర్ పాఠ్యాంశాలను పెట్టింది క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు అది తీసేస్తున్నారట. అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏదైతే ఒకటి వీర సావర్కర్ పాఠ్యాంశంతో పాటుగా సంస్కృతి సంప్రదాయ విలువల గురించినటువంటి పాఠ్యాంశాలు, అట్లాగే గత చరిత్రలోని వీరులకు సంబంధించిన పాఠ్యాంశాలని పెట్టుకొచ్చింది. ఇప్పుడు వాటిని తీసేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో కొంతమంది వీరుల్ని పెడతామంటుంది. ఈ వీరుల్లో అక్బరు వీరుడే, అలాగే టిప్పు సుల్తాన్ వీరుడే, లేకపోతే కనుక ఇది ఔరంగజేబు కూడా వీరుడని పాఠం పెడతారేమో తెలియదు. పాఠ్యాంశాలకు సంబంధించి ఇప్పుడు పాఠ్యాంశాల మీదన దాడి అన్నటువంటి దాన్ని గతంలో దాదాపుగా 75 ఏళ్ల నుండి చరిత్రను వక్రీకరిస్తూ రాసుకొచ్చినటువంటి పాఠ్యాంశాలని మారిస్తే మళ్ళీ చరిత్ర వక్రీకరణ పాఠాలు పెడతారా, లేదా కనీసం బాధ్యతాయుతమైనటువంటి పాఠాలు ఏమైనా పెడతారా అన్నటువంటి చూడాల్సి ఉంది.